Narayana Samarambham Shankaracharya Madhyamam Asmadacharya Pariyantam Vande Guru Paramparam. Iddhar Rajulu Kandaga Balam Galiginatuvanti Vallu Potladukunde Vallu Okadu Gilche Vallu Kani Yuddham Jarugute Aa Pakkana Aa Prantalalo Unnatuvanti Devalayalake Ibbandi Undedi Kadu. అక్కడ ఉండేటువంటి వేద పాఠశాలలకు గురుకులాలకు ఇబ్బంది ఉండేది కాదు. వాటి జోలికి ఎవరూ పోయేవాళ్ళు కాదు. గెలిచేవాళ్ళు గెలిచేవాళ్ళు. దానివల్ల ఈ రాజ్యానికి ఇంకోడు రాజయ్యేవాడు. సమాజ జీవితం మారేది కాదు, ధర్మబద్ధంగా నడిచేది. ఆ కాలం వేరు, అది పోయింది. ద్వాపర యుగాంతం నాటికే ఆ స్థితి పోయింది. కలియుగంలో అంటే ఒంటి పొగరు వల్ల, అహంకారం వల్ల ధర్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయినాడు పృథ్వీరాజ్. కనుక ధర్మతత్వం తెలియటం చాలా కష్టం. ఇక్కడ ప్రభువుడు ఏమనుకున్నాడు, నేను చేసేది ధర్మము అని అనుకున్నాడు. తాను తపస్వి, నిత్యము అగ్నిహోత్రం చేసేవాడు, వేదం చదివేవాడు, యజ్ఞం చేసేవాడు, హోమాలు చేసేటువంటి వాడు. దైవానుగ్రహం ఉన్నది, కానీ దాని స్వరూపం ఆయనకు తెలియదు. అంటే ఆయనకు ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులలో క్రియాశక్తి కొంత ఉన్నది తపస్సు వల్ల, కానీ జ్ఞానశక్తి లేదు. తానెవరో తెలియదు, ఈ అమ్మాయి ఎవరో తెలియదు, మామూలు వాళ్ళలాగా అనుకున్నాడు. అనుకున్నాడు, ఆ అప్సరసను తిరస్కరించాడు. నిన్ను నేను అంగీకరించను, నాకు అటువంటివి ఇష్టం లేదు, నువ్వేదో అప్సరసవు అంటే ఆమె బతిమలాడింది, భంగపడింది. ఎన్ని చేసినా ఒప్పుకోలేదు ఆయన, తిరస్కరించాడు. తిరస్కరిస్తే తాను ఎటు నుంచి వచ్చాడో ఆయనకు తెలియదు, దోవ తెలియలేదు. కానీ ఆ చివరి పరిస్థితుల్లో అడిగాడు, ఓ అగ్నిదేవా, ఇన్ని ఏళ్ల నుంచి నిన్ను కొలుస్తున్నానయ్యా, నేను నీకు ఆహుతులు వేస్తున్నాను, హోమాలు చేస్తున్నాను, నన్ను నేను గనక నిన్ను సంతృప్తిపరిచిన వాడినైతే, నిన్ను సంతృప్తిపరిచిన వాడినైతే, నా యజ్ఞముల వల్ల నువ్వు గనక సంతోషపడి ఉంటే నన్ను వెంటనే నా ఇంటికి చేర్చు. ఎక్కడ ఇల్లు? ఎక్కడో కొన్ని మైళ్ళ మైళ్ళ వందల మైళ్ళ దూరాన ఉన్నది ఇల్లు. అంటే అగ్నిదేవుడు చేర్చాడు ఆయన, ఆయనలోకి అగ్నిదేవుడు ఆవేశించాడు. వెలుగుతూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాడు. ఇంకా ఆ వరుధిని అనేటువంటి ఆ దేవకన్యను గురించి అతడు పట్టించుకోలేదు. ఇప్పుడు తన ధర్మం తాను నెరవేర్చాడు, ఎవరైతే మనకేమిటి, ఏమైపోతే మనకేమిటి అనుకున్నాడు. ఆయువు తీరింది, మరణించాడు. మరణించి ధర్మబద్ధుడై జీవించాడు కనుక ఎక్కడో పైకి వెళ్ళాడు, ఊర్ధ్వలోకానికి వెళ్ళాడు, అక్కడ తపస్సు చేస్తున్నాడు. దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి. పుణ్యం చేసిన వాడు ఏమవుతాడు, ఆ పుణ్యస్వరూపాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా పుణ్యం చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, అక్కడ దేవవీశ్యులతో సుఖంగా ఉంటారు. తాను కోరినటువంటి భోగాలన్నీ ఉంటాయి, స్త్రీలు ఉంటారు, కావలసినటువంటి ఏది కోరితే అది ఎలా వస్తుంది, అవన్నీ అనుభవిస్తారు. ఆ పుణ్యం పూర్తి అవుతూ ఉంటే మళ్ళీ భూమి మీదకి వస్తారు జన్మ ఎత్తటానికి. కొంతమంది అట్లా కాదు, వాళ్ళు తపస్సు చేస్తారు, అక్కడ కూడా సుఖం మీద వాంఛ ఉండదు, భోగం మీద కోరిక ఉండదు. నేను తపస్సు చేయాలి, నేను ఇంకా ఎక్కువ శక్తులు సంపాదించాలి, దేవతానుగ్రహం ఇంకా పొందాలి, ఈ జన్మలో నాకు మోక్షం రాలే, పైకి వచ్చానంతే అంతవరకే, కనుక నాకు ఈ పుణ్యాలు అనుభవాలు అప్సరసలు మధుర పదార్థాలు విందులు ఏం అక్కర్లేదు నాకు, నేను తపస్సు చేసుకుంటా. అట్లాంటి వాడిని తపోభూమికలో తీసుకెళ్ళి పెడతారు. నీ కోరికను బట్టి ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఒక వ్యక్తి తపస్సు చేయటం మొదలుపెట్టాడు అనుకోండి, తపస్సు చేస్తే ఆయువు తీరింది, తపస్సు సిద్ధి కాకుండానే మరణిస్తున్నాడు, దేవత సాక్షాత్కారం కాలేదు, కోరిన కోరికలు తీరలేదు, కానీ తీవ్రంగా తపస్సు చేశాడు. ఇక్కడ సుఖాలు భోగాలు సంసారము అన్నీ వదులుకొని తపస్సు చేశాడు, ఆ కోరిక తీరలేదు, ఈ కోరికలు పూర్తి కాలేదు. అట్లా చివర మరణించేటువంటి సమయంలో, అయ్యో నేను ఇన్నాళ్ళు తపస్సు చేశాను, సంసార సుఖాలు వదులుకున్నాను, ఆ సుఖాలు వదులుకున్నాను, ఇక్కడ సిద్ధి రాలేదు, ఉభయభ్రష్టుని అయినాను అని బాధపడుతూ మరణించాడనుకోండి, అతడు తపస్సు చేసినాడు కనుక ఆ పుణ్యం వల్ల శ్రీమంతుల ఇంట్లో పుడతాడు, సంపన్నుల ఇంట్లో పుడతాడు, భోగాలన్నీ అనుభవిస్తాడు ఆ పుణ్యం పూర్తయిందాక. అట్లా కాక
నేను యోగిని కావాలి, వచ్చే జన్మలోనైనా భగవంతుడిని చూడాలి అని అనుకున్నటువంటి వాడు యోగుల ఇళ్లలో పుడతాడు, తపస్సు చేస్తాడు, సిద్ధి సాధిస్తాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినాంగేహే కులే భవతి ధీమతాం, ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రవరుడు ఆయన ధర్మబద్ధంగా జీవించాడు. స్వర్గానికి వెళితే ఏమవుతుంది, అక్కడ ఆయనకు అప్సరసని ఇస్తారు. అప్సరస ఆయనకు అక్కర్లేదు, కావాల్సి ఉంటే కిందనే అనుభవించేవాడుగా, అనుభవించలే. నా నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నా భార్య ఎక్కడ ఉన్నదో ఏమో. పుణ్యవతులైనటువంటి స్త్రీలు గౌరీలోకానికి వెళ్తారు, ఆమె ఎక్కడో ఉంది, ఆమె పుణ్యాన్ని బట్టి ఈయనతో రాలే. ఈయనేమనుకున్నాడు, నేను నా తపస్సు పూర్తి కాలేదు, నేను తపస్సు చేయాలి ఇంకా అనుకున్నాడు. అతన్ని తీసుకెళ్ళి ఏ తపోలోకంలోనో పెట్టారు. అతడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, తపస్సులో సమాధి స్థితికి వెళ్ళాడు. ఎన్ని వందల వేల సంవత్సరాలు గడిచినవో తెలియదు. రామకృష్ణ పరమహంస నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు 21 రోజులు ఆమెను ఉన్నట్ట. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు, గుండె కొట్టుకోవటం లేదు, అన్నీ ఆగిపోయినాయి, రక్తప్రసారం లేదు, ఏమీ లేదు, కానీ జీవించే ఉన్నాడు. 21 రోజుల తర్వాత మళ్ళీ మెళుకువ వచ్చింది. నిర్వికల్ప సమాధి అని అంటారు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, ఏదో ఒక సమాధిలో ఉన్నాడు ఈ ప్రవరుడు. వేల లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి, కాలచక్ర గమనంలో మార్పు వస్తున్నది. అంటే కాలం యొక్క పరిధి ఎట్లా ఉంటుందనంటే, మనం సంవత్సరానికి ఒకసారి మరణించినటువంటి పెద్దలకు తల్లిదండ్రులకు వాళ్ళకు ఆబ్దికాలు పెడతారు. ఈ ఆబ్దికం సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెట్టాలా, పెద్దవాళ్ళకు రోజు అన్నం పెట్టదు. అంటే మనకు సంవత్సరం గడిచేసరికి వాళ్ళకు ఒక్కరోజే గడిచేది, సంవత్సరానికి ఒకసారి పెడితే వాళ్ళకి రోజు అన్నం పెట్టినట్టు లెక్క. అటనే దేవలోకం వేరు, వందల సంవత్సరాలు గడిస్తే అక్కడ ఒక రోజు అవుతుంది, ఇంకా పైకి పోయిన కొద్దీ పైకి పోయిన కొద్దీ ఉంటుంది. ఇవాళ సైంటిస్ట్ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు, ఇతర గ్రహాలలో ఉండేటువంటి కాలమానం వేరు, మన గ్రహం మీద ఉండేటువంటి కాలమానం వేరు. పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ వల్ల, ఈ జీవుల యొక్క తపస్సు వల్ల కర్మ యోగాన్ని అనుసరించి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులలో భాగంగా ఒక సిద్ధుడు ఇంకా పైనుంచి కిందికి దిగుతున్నాడు, ఇంకా దివ్య భూమికలలో నుండి కిందికి దిగి వస్తున్నాడు. వస్తూ వస్తూ చూశాడు, ఇతడు తపస్సు చేస్తున్నాడు, ఇతన్ని గుర్తుపట్టాడు. ఎందుకంటే అతడు భూమి మీద ఉన్నప్పుడు తాను కూడా భూమి మీద ఉన్న సిద్ధపురుషుడు, ఆయన పైకొచ్చి ఇంకా మహాసిద్ధుడైనాడు. అందుకని చూసి అతన్ని లేపాడు సమాధి స్థితిలో నుండి. పడవరా అంటే పలికాడు, లేచాడు సమాధి స్థితిలో నుండి. ఈయన శక్తి వల్ల మెళుకు వచ్చింది.